ప్రియమైన దేవుని మిడలరా మరొక పర్యాయము దేవుని వాక్యము ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను ప్రభు యొక్క మహాకృపను బట్టి మరి అనేక ప్రసంగాలు దేవుని యొక్క వాక్యాన్ని మీరు తరచుగా వింటున్నారని అలాగే మీరే కాకుండా మీ కుటుంబ సభ్యులు మీరుగుపరుగు వారిని కూడా ఈ యొక్క దేవుని అమూల్యమైన వాక్యములు వినడానికి ఆహ్వానిస్తున్నారని నేను సంతోషపడుతున్నాను ఈరోజు వాక్య భాగములో పరిశుద్ధ లేఖనములో నుండి ప్రియులరా మీరందరూ బైబుల్ తీసుకుని సిద్ధపడి ఉన్నట్లయితే ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం దేవుడు చెప్పినటువంటి ఒక చక్కని మాటను జ్ఞాపకం చేసుకుందాం హబక్కు గ్రంథము మూడవ అధ్యాయము రెండవ రెండవ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం యహోవా సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యము నూతనపరచము సంవత్సరములు జరుగుతుండగా దానిని తెలియచేయము కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకునుము పిల్లరా హబక్కు కొనే ప్రవక్త ద్వారా దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రిలరా ప్రవక్త ప్రార్థన చేసి అంటున్నాడు యహోవా సంవత్సరములో జరుగుచుండగా నీ కార్యము నూతన పరచము నూతన పరచము ప్రిలరా దేవుని కార్యము నూతనంగా వృద్ధి చెందాలని ఇక్కడ హబక్కుకు ప్రార్థన చేస్తున్నాడు దేవుని కార్యములు ఎప్పుడు పాతబడేవి కాదు ఒక న్యూస్ పేపరు ఈరోజు వార్తాపత్రిక చదివితే రేపటికి అది పాత పడిపోద్ది అంతెందుకు ఉదయాన్ని వచ్చినటువంటి న్యూస్ పేపరు వార్తాపత్రిక సాయంత్రం చదవలేము ఎందుకని తెలిసిన ఈవినింగ్ ఎడిషన్స్ వచ్చేస్తున్నాయి అంటే తాజా వార్తలు ఎప్పటికప్పుడే తాజా వార్తలు వచ్చేటప్పటికి ఉదయకాలపు పేపరు సాయంకాలం పాత పడిపోతాం అలాగే ఈరోజు పేపర్ రేపు చదవలేము రేపు మళ్ళీ తాజాగా రావాలి కానీ దేవుని కార్యములు లేక దేవుని వాక్యము అది ఎల్లప్పుడూ నిలిచి ఉండేదే దేవుని కార్యములు ఎల్లప్పుడూ అది నూతన పరచబడేటటువంటి కార్యములు అందుకే ప్రార్థన చేస్తున్నాడు ప్రభువ నూతనముగా అభివృద్ధి చేయి నీ కార్యములు నూతన పరచు ఎప్పుడైతే దేవుని కార్యములు రెన్యువులు అవటం లేదో నూతన లేదో నెమ్మది నెమ్మదిగా క్రిందికి దిగిపోయేటటువంటి పరిస్థితులు క్రైస్తవ జీవితంలో కనిపిస్తాయి ఇప్పుడు ఇలా ఈ లోకం పాపముతో చీకటి శక్తులతో నిండిపోయింది నిండిపోయింది ప్రిర్ల ప్రియులరా మనలను మరలా మరలా దేవుడు ఉజ్జీవింప చేయాలి రివైవ్ చేయాలి ఉజ్జీవింప చేయాలి ప్రహ్వా మేము మరలా ఉజ్జీవింపబడే వరకు కూడా మమ్మలను నూతన పరచము అనేటటువంటి ప్రార్థన నీవు చేయాలి నీవు పరచబడే వరకు ప్రార్థన చేయాలి ఒక విశ్వాసి దేవుని ఎరిగిన బిడ్డ లే దైవ సేవకులు ప్రార్థన ఎలా ఉండాలంటే ప్రభు మరలా మరలా నన్ను ప్రతి సంవత్సరము ప్రతి నెల నన్ను నీ సన్నిధిలో ఆత్మీయముగా నూతనపరిచాయా సంవత్సరములు జరుగుతుండగా ప్రభువా సంవత్సరాలు జరిగిపోతా ఉన్నాయి నెమారు పది సంవత్సరాలు జరిగిపోతున్నాయి రక్షించబడినటువంటి ఆ డేట్ చూస్తే ఐదేళ్ళు అయిపోయిందేమో నాకు తెలియదు పది సంవత్సరాలు అయిపోయిందేమో నీవు ప్రభువులోకి వచ్చి ఇరవై ఏళ్ళు అయిందేమో లేక ముప్పై ఏళ్ళ నుంచి దేవుని యొక్క సేవలో కొనసాగుతున్నావేమో నీ ప్రార్థన ఎలా ఉండాలో తెలిసినా ప్రభువా సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యములో నూతన పరచము నూతన పరచము ఎందుకని ప్రార్థనలో మనం పోరాడాలి నూతన పరచబడే వరకు కూడా క్రైస్తవుడు ప్రార్థనలో పోరాడాలి ప్రియులరా హబకు ఈ చక్కని ప్రార్థన చేస్తున్నాడు అతడు నెమ్మదిగా దేవుని ఆత్మీయ స్థితిలో నుంచి కిందకు దిగజారిపోయే పరిస్థితి రాకుండా ముందు జాగ్రత్తగా ముందు జాగ్రత్తగా సహోదరుడా సహోదరి ఈ మాటను జ్ఞాపకం చేసుకోవాలి ఒక విశ్వాసి ముందు జాగ్రత్తగా ప్రభు నేను పడిపోతున్నానేమో దినదినము కిందకి జారిపోతున్నానేమో ఆత్మీయముగా అని ఎప్పటికప్పుడే ఈ హబక్కు చేసిన ప్రార్థన ఆ ప్రార్థనలో పోరాడాలి ఎప్పటివరకంటే మారు మనసు పొందిన ప్రతి ఒక్క విశ్వాసి ప్రార్థనలో ఎంతవరకు పోరాడాలంటే ప్రభు నూతన పరచబడే వరకు కూడా ఈ ప్రార్థన పోరాటం ఆపనం నూతన పరచబడుతున్నావా దేవుని యొక్క ఆత్మీయ స్థితిలో విశ్వాసంలో ప్రార్థనలో దేవుని కొరకు కనిపెట్టే విషయంలో పరచబడుతున్నావా ప్రిలరా కొన్నిసార్లు మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నాము దేవుని దగ్గరకు అనుకుంటాం కానీ వెనక్కి 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 వెళ్ళిపోతాం చివరికి ఎక్కడ బయలుదేరేమో అక్కడే ఉంటాం ప్రియులరా రోజు దానిలయ్య గారు ఒక ఒక ప్రసంగం చేస్తూ ఒక ప్రసంగంలో ఏం చెప్పాడు తెలిసిన నేను బైబిల్ చదువుచు చదవటానికి ఒక ఏకాంత ప్రాంతానికి వెళ్ళాను సముద్ర ఒడ్డుకి ఆ ఒడ్డుని ఏకాంత ప్రాంతానికి వెళితే ఆ డానిలయ్య గారు మచిలీపట్నంలో నోబల్ కళాశాలలో చదివే దినాల్లో ప్రియులరా ఆయన మనసు పొందినటువంటి క్రొత్త దినాల్లో ఏకాంత ప్రార్థనకు వెళ్ళేవాడు ఏకాంతముకెళ్ళి మోకాళ్ళ మీద బైబిల్ చదువుతుండేవాడు డానిలయ్య గారు ప్రియులరా ఎన్ డా గారు ఎల్ఈఎఫ్ సహవాస వ్యవస్థాపకులు ఒకరోజు ఆయన బైబిల్ చదువుతూ ప్రార్థన చేస్తూ ఉండగా వర్షము ప్రచండమైన వర్షం ఈదురు గాలిలో వేస్తున్నాయి ఎక్కడా చుట్టుపక్కల తలదాచుకోవడానికి ప్లేస్ లేదు అప్పుడు బైబిల్ అడ్డం పెట్టుకుని ఆ ఈదురు గాలిలో నడుస్తూ వస్తున్నాడు ఆ నడుస్తూ వస్తూ ఉండగా ఇసుకలో ఆ పర్ర ఇసుక పర్రలోపులారా బైబిల్ అడ్డం పెట్టుకుని ఆ ముఖానికి చినుకులు వచ్చేస్తాయి చినుకుల ముఖం మీద చాలా ఫోర్స్గా వచ్చి పడుతున్నాయి బాగా నొప్పిగా పెయిన్ఫుల్గా ఉంది అప్పుడు ఆ గాలిలో బైబుల్ని అడ్డం పెట్టుకుని ఆయన ఆ గాలిని ఎదిరిస్తూ చీల్చుకుంటూ నడుస్తూ వస్తా నడుస్తూ వస్తున్నాడు 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 ఎక్కడో ఒక ఒక పాక లాంటిది ఉంటే ఆ పాక దగ్గరికి వెళ్ళి తలదాచుకుందామని ఆ ఫోర్స్గా పడదోసుకుని వస్తూ ఉంటే ఆ ఈదురు గాలి వర్షంలో కాసేపటి చూసేటప్పటికి ఆయన ముందు అలలతో నిండినటువంటి ఆ యొక్క ఆ సముద్రము కనపడిందంట అంట పోటు కనపడింది ఏంటి నేను ఏంటి ఎక్కడికి వెళ్ళాను నేను నేను తలదాచుకోవటానికి ఒక పాకలోనికి వెళ్ళాలని కదా నేను బయలుదేరింది నాకు తెలియకుండా ఎక్కడికి వచ్చానంటే సముద్రులకు వచ్చేసాను త్రీలరా నీ సేవ పరిచర్యలో నీ విశ్వాస యాత్రలో నీవు బ్రహ్మాండంగా అనుకుంటున్నావు ఒక్కొక్కసారి దేవుని మార్గంలో నడుస్తున్నాను అనుకుంటున్నావు సిలువ ఎద్దకు నడుస్తున్నాను అనుకుంటున్నావు దేవుని మందిరానికి నడుస్తున్నాను అనుకుంటున్నావు కానీ నీకు తెలియకుండానే ఒక్కొక్కసారి క్రింది క్రిందికి వెళ్ళిపోయి చివరికి ఆ సముద్రంలోకి వెళ్ళిపోయే పరిస్థితి లోకంలోకి వెళ్ళిపోయే పరిస్థితి అందుకే హబక్కు ప్రార్థన చేస్తున్నాడు ప్రభు ఐహోవా సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యములు నూతన పరచము రిన్యూవల్ చేయాలి ప్రిలర్ ఒక్కొక్క లైసెన్స్ ఉందంటే ఇన్ని సంవత్సరాలకు ఒకసారి దాన్ని రెన్యూవల్ చేస్తూ ఉంటాం నూతనపరుస్తూ ఉంటాం కొన్నిసార్లు కొన్ని ప్రభుత్వ వ్యవహారాల్లో కొన్ని సర్టిఫికెట్స్ రెన్యూవల్ చేస్తూ ఉండాలి లేకపోతే అది అది ల్యాబ్స్ అయిపోతూ ఉంటాయి కొన్ని చెక్స్ రెన్యూవల్ చేస్తూ ఉండాలి కొన్ని 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 బాండ్స్ ప్రభుత్వంలో బాండ్స్ని రెన్యూవల్ చేస్తూ ఉండాలి లేకపోతే అవి ల్యాబ్స్ అయిపోతాయి విశ్వాస యాత్రలో ఒక మారుమనస్ పొందినటువంటి ఒక విశ్వాసి తన జీవితంలో తన పరిశుద్ధ సన్నిధిలో ఆత్మీయ స్థితిలో ఎలా ఉండాలంటే నూతన పరచుబడుతూ ఉండాలి ఒక వ్యక్తి ఒక విశ్వాసి దేవుని యొక్క ఆత్మీయ జ్ఞానములో ఆత్మీయ స్థితిలో నూతనపరచబడే వరకు కూడా అతడు మొరపెడుతూ ఉండాలి ప్రభువా నా సంవత్సరములు గతించుచు జరుగుతూ ఉండగా నీ కార్యములు నా జీవితంలో నూతనపరచయా నా సహాసములు నీ కార్యములు నూతనపరచయా నా బిడ్డల విషయంలో నీ కార్యములు నూతనపరచు ప్రభువా ఎప్పుడో పాత పడిపోయిన విశ్వాసమో ఎప్పుడో చేసిన ప్రార్థనో స్పందన కొత్తలో ఉన్నటువంటి ఆసక్తి అది కొన్ని గ్రాండియల్గా నీవు సన్నగి ఉన్నావు దేవుని సన్నిధిలో లోకంలోకి వెళ్ళిపోతున్నావు ప్రియులరా కాబట్టి ఆత్మలో నడిపించబడి మంచి ఉద్దేశముతో ప్రారంభించబడినటువంటి ఈ దేవుని కార్యములు కాలగమనములో ఎలాగ ఉంటుందంటే మార్గమును పోగొట్టుకుని వేరే మార్గంలోనికి వెళ్ళిపోయే దుస్థితిలోనికి వెళ్ళిపోతాం విశ్వాస యాత్రలో ప్రియులరా ఇప్పుడు దానిని మనం నూతనపరుచుకోవాలి రెన్యూవల్ చేసుకోవాలి మన ఆత్మీయ స్థితిని రెన్యూవల్ చేసుకోవాలి ప్రియులరా ఇలాంటి ఈ సందర్భంలో అనగా ఈ యొక్క లెంట్ దినం లెంట్ డేస్ అన్న మనం పెద్దలు లెంట్ డేస్ పెట్టారు మనకి అనగా ఉపవాస కూడికలు ఉపవాస ప్రార్థనలు లేక సిలువ ధ్యానము శ్రమల దినాలు ఈ శ్రమల దినాలు దేనికి వాడుకోవాలి మనం అంటే మన కార్యములో దేవుడు మనకు నూతనపరచబడాలని మన విశ్వాస యాత్రను నూతనపరచబడాలని దేవుని ఇడలు మనకున్నటువంటి ఆ యొక్క వాంచలు నూతనపరచబడాలి మన యొక్క ప్రార్థన జీవితము నూతనపరచబడాలి లేకపోయినట్లయితే అది గ్రాండ్యుయల్గా బలహీనం అయిపోతూ ఉంటాయి బలహీనమైపోతా ఉంటాయి పౌల భక్తులు మాట్లాడతాడు నేను అనేక మందికి బోధించు ప్రభువా నన్ను నేను నేను భ్రష్డిని అయిపోతానేమో నేను భయంగా ఉందాయా నేను భ్రష్టుని అయిపోయినది అనేక మందికి బోధిస్తూ అనేక మందికి చేస్తూ నా జీవితమును ప్రార్థన జీవిత విశ్వాస యాత్రలో నేను భ్రష్టుని కానివద్దు ప్రభువా ఎప్పటికప్పుడే జాగ్రత్తపరచుబడ్డాడు ఎప్పటికప్పుడే తన తన విశ్వాస యాత్రను పరచబడింది రెన్యూల్ చేసుకున్నాడు దేవుని సన్నిధిలో ప్రియులరా నెమ్మదిగా క్రైస్తవులు పాపము లోకం విడిచిపెట్టి పరిగెత్తుతారు కానీ నెమ్మదిగా చిన్న చిన్న కోణములు ఎక్కడో వంటి ఆ ప్రక్కకు తిరిగి వారు విడిచిపెట్టినటువంటి ఆ స్థలంలోకి మరలా వెళ్ళిపోయే ప్రమాదము ఎంత విచారము దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు ఏదైతే విడిచిపెట్టేవో ఏ సినిమాలు అయితే విడిచిపెట్టేవో ఏ పాపం వ్యభిచారం అయితే విడిచిపెట్టేవో ఏ దొంగతనమును విడిచిపెట్టేవో ఏ పొగ త్రాగటము విడిచిపెట్టేవో ఏ మత్తు పదార్థములు విడిచిపెట్టేవో దానిని మరలా అక్కడికి వెళ్లకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడే నీవు నూతనపరచబడాలి నూతనపరచబడాలి ప్రియులరా నూతనపరచబడాలి ఒకసారి ఆ దేవుడు అన్నాడు మీరు ఎక్కడివారో మిమ్మల్ని ఎరుగను అక్రమము చేయు మీరందరూ నా ఇద్ద నుంచి తొలగిపోండి లోక స్వార్థ పదమూడో అధ్యాయము ఇరవై ఏడు వచ్చినములో ఆ ప్రభు మాట్లాడతాడు ప్రియులారా అక్రమము చేయవారులారా మీరు మీరెవరో నాకు తెలియదు మీరు నా సన్నిధిని తొలగిపోండి తొలగిపోండి ప్రియులారా అని దేవుడు మన ఎడలో చెప్పకుండా ఉండాలి నీ పరిచర్యలో నీ విశ్వాస యాత్రలో నీ మారు మనసు యొక్క జీవిత విధానములో దేవుడు ఎల్లప్పుడూ కూడా నీతో ఉండాలని నీతో టచ్లో ఉండాలని నీతో పరిచయంలో ఉండాలని ప్రతినిత్యము నీ సన్నిధి దేవుని సన్నిధి నీతో కూడా ఉండాలని కోరుకో అలా లేకపోయినట్లయితే ఏదో ఒక రోజున క్రిందకు వెళ్ళిపోయే ప్రమాదములోనికి వెళ్ళిపోతాం ప్రభువా యహోవా సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యములు నా జీవితంలో నూతనపరచాయా రెన్యూల్ చేయి నా భక్తిని నా విశ్వాసమును రెన్యూల్ చేయి మరలా నూతన పరచు బ్రహ్వా నూతన పరచు పరీక్షించుకున్నావా దేవుని వాక్యపు వెలుగులో మనలను మనం ఎప్పటికప్పుడే పరీక్ష చేసుకోవాలి ప్రియులరా పరీక్ష చేసుకోవాలి ఓ దేవా నీ కార్యము నూతన పరచుము అని మొరపెట్టవలసిన అవసరత క్రైస్తవునికి ఉంది ఈనాడు అలాంటి ప్రార్థనలు మర్చిపోయావు నీవు అసలు ప్రార్థన చేసేవాళ్ళు కరువు అయిపోయారు ప్రియులరా ఆ ప్రార్థన హృదయమును పరిశోధించుకునేటటువంటి ప్రార్థన దావిధ భక్తుడు ఎంత చక్కని ప్రార్థన చేశాడు ప్రియులారా ప్రభా నా హృదయమును నా అంతరంగమును పరిశీలించాయా నీ ఎడలా నాకు ఏమైనా ఆయాసకరమైన మార్గం ఎడలా అది నాకు చూపించు ప్రభాని ఒప్పుకుంటాను ఒప్పుకుంటాను ప్రియులారా కాబట్టి మనమందరం ఈ ప్రార్థన చేయాలయా దురాశ ఇతరులతో మాట్లాడేటప్పుడు పరిశుద్ధత ఒక పురుషుడు స్త్రీతో మాట్లాడాడు పరిశుద్ధత ఒక స్త్రీ పురుషులతో మాట్లాడాడు పరిశుద్ధత స్త్రీలో స్త్రీలతో నీవు పరిచయ చేసేటప్పుడు పరిశుద్ధత పురుషులతో నీవు పరిచయ చేసినప్పుడు దేవుని పరిచయలో పరిశుద్ధత ఇవి నీవు మెయింటైన్ చేయకపోయినట్లయితే పరిశుద్ధత నీవు క్రమం తప్పకుండా మెయింటైన్ చేయకపోయినట్లయితే కాంగ్రిగేషన్లో ప్రిల్లరా ఆత్మీ ఆత్మీయ జీవితం ఎక్కడికో అడుగు అడుగుకి క్రింద క్రిందకి వెళ్ళిపోయే ప్రమాదం కనపడద్ది అప్పుడు నీ ప్రార్థన ఎలా ఉండాలంటే ప్రభు ఆ సంవత్సరములు నా నా నీ కార్యములో నా జీవితంలో నా సేవలో పరిచర్యలో నూతన పరచు ప్రభు నూతన పరచు ప్రభు నూతన పరచు సౌలు ఇస్రాయేళ్ళకు రాజుగా నియమించినప్పుడు ఎన్నుకొనబడినప్పుడు అతడు స్థిరపరచుబడ్డాడు సింహాసనం మీద అతడు సింహాసనం మీద స్థిరపడిపోయినప్పుడు గ్రాడ్యుయల్గా దేవుని ఆజ్ఞలకు అవిధయుడిగా ఉండటానికి ఆరంభమైంది అతని జీవితంలో అక్కడి నుంచే జీవితం పతనావస్థలోకి వెళ్ళిపోయింది రాజ్యము కూలిపోయింది రాచరికంలో అతని యొక్క సీటు అతని యొక్క అతని యొక్క సింహాసనము కూలిపోయింది కారణం ఏంటి తెలిసిన ఆ సమయంలో ఆజ్ఞను అతిక్రమించడం ప్రారంభమైనప్పుడు కార్యములు నూతనపరచడానికి దైవ సేవకుడు సౌలు రాజును హెచ్చరించాడు హెచ్చరించాడు నీవు సరిదిద్దుకోవలసింది ఉన్నాయా నేను నే నేను చెప్పిన మాటకు ఎందుకు అవిదేడివయ్యావు దేవుని మాటకు ఎందుకు అవిదేడి అయ్యావు నీవు పశ్చతాపడు ప్రాంతం చేయి మళ్ళా దేవుడు నీ కార్యములు నీడల నూతనపరుస్తాడు అని ప్రవక్త సౌలు రాజుతో చెప్పినప్పుడు ప్రియులరా అతడు పశ్చాత్తాప పడవలసిన వాడై ఉండగా ఏమన్నాడు తెలిసినా దైవజనుడితో నేను నేను పాపము చేసినది నిజమే కానీ నన్ను ఆ పెద్దల సమక్షంలో నా పేరుని గౌరవించేటట్లుగా చేయి నాకు పేరు ప్రతిష్టలు కావాలి మంచి పేరు కావాలి మంచి హోదా కావాలి మంచి ఆ సింహాసనాన్ని అధిష్ఠించేటటువంటి ఆ పవర్ నాకు కావాలి నేను తప్పు చేసిన మాట నిజమే కానీ దానిని ఒప్పుకునే స్థితిలో లేడు తన జీవితము ఆత్మీయ జీవితము లేదు కారణం ఏంటంటే అతడు తరువాత ఆ పశ్చాత్తాపడలేదు కదా తరువాత రాజ్యంలో నుంచి దిగిపోయినా కూడా ఎన్నడూ అతనిలో పశ్చాత్తాపం రాలేదు సౌలు జీవితంలో పశ్చాత్తాపం తెలియదు తప్పు చేసానని తెలుసు ఆజ్ఞను అతిక్రమించినట్టుగా తెలుసు కానీ తన కార్యమును నూతనపరచుకోలేకపోయాడు రెన్యువల్ చేసుకోలేకపోయాడు దేవుని సన్నిధిలో సహోదరి సహోదరుడా నీ ఆత్మీయ జీవితమును రెన్యూల్ చేసుకుంటున్నావా హబక్కుకు ప్రార్థన చేస్తున్నాడు యహోవా సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యము నూతన పరచము నూతన పరచము నా ఆత్మీయ జీవితమును నూతన పరచము నా ప్రార్థన జీవితమును నూతన పరచము ఎప్పుడో నేర్చుకున్న ప్రార్థన అదే మరలా మరలా చేస్తున్నానే ఎప్పుడో కొంచెము కొలమానములో బహు కొంచెము ఉన్న అల్ప విశ్వాసము అదే కంటిన్యూ అవుతుంది నా జీవితంలో గొప్ప కార్యములు చూడలేకపోతున్నానే ప్రిల్లరా నిర్లక్ష్యముగా ఉన్నటువంటి పరిస్థితిలో నుంచి మనము మన ఆత్మీయ జీవితమును ఎప్పటికప్పుడే సరి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి నిర్లక్ష్యముగా ఉన్నవారికి దురాత్మలు మోసపరిచి ఆత్మలు వెనక్కి జారేటట్లుగా చేస్తాయి అపవిత్రాత్మలు ఒక మనిషిని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఏడు అపవిత్రాత్మలు ఏడు దయ్యముల మనుషులకు వచ్చేసి అతన్ని అపవిత్రం చేసేస్తే ప్రియలరా అటువంటి అటువంటి ఆ దుష్టమైనటువంటి పరిస్థితిలో నుంచి ఓ దేవుని చిత్తమైనటువంటి ఇరుకు మార్గములో ఇరుకు మార్గములో ఉండటానికి నువ్వు ఆశపడి ఒకవేళ నిన్ను ఆ దురాత్మలు విశాల మార్గములోనికి లాక్కుని వెళ్ళిపోకోకుండా ఈ లోకమంతా కూడా శరీరాశయు నేత్రాశయు జీవపు డమ్మముతో నిండినటువంటి సమాజం ఇది ఈ సమాజంలోనికి నువ్వు ఎప్పుడైతే అశ్రద్ధగా ఉన్నావో కార్యములు నూతనపరచుకోవటం లేదో ప్రతిసారి దేవుని సన్నిధిలోకి వచ్చి మొరపెట్టి ప్రభు నా జీవితమును ఆత్మీయ జీవితమును నూతనపరచమని నువ్వు ఎప్పుడైతే ప్రాంతంలో నీవు అశ్రద్ధగా ఉన్నావో ఓ దురాత్మలు నిన్ను విశాల మార్గంలోనికి తీసుకుని వెళ్ళిపోతాయి నువ్వెవరు అయినా సరే ఎలాంటి భక్తి చేస్తున్నవాడువైనా సరే ఎలాంటి విశ్వాసుగా పేరు ఉన్నా సరే కొంతమంది భక్తిలో పేరు కొరకు ఆశించేవాడు కొంతమంది ఈ ప్రమాదం నుంచి దేవుడు నన్ను తప్పించాడు ప్రియలారా ఈ మధ్య ఈ రీసెంట్ డేస్లోనే ఓ కొంతమంది అనేక మంది పొగుడుతూ ఉంటే నేను ఆ పొగడతలకు లోనైపోయే ప్రమాదం అంశులోకి వెళ్ళిపోయిన ఒక సందర్భంలో ప్రియుల తర్వాత దేవుడి నన్ను గద్దించాడు నీ పొగడతలకు లోన్ అవ్వద్దు మనుషులు మనుషులు చే మనుషులు చేసేటటువంటి పొగడతలు అవి ఆత్మీయముగా నేను పతనావస్థలోకి తీసుకెళ్ళిపోతాయి దేవుని సన్నిధిలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని ఈ సేవ ప్రారంభిస్తే ఒకవేళ నీవు పతనావస్థలోకి వెళ్ళిపోతావని దేవుడు నాతో సూట్గా మాట్లాడినప్పుడు సహోదరి సహోదరుడా ఈ పొగడతలకు ఎన్నడూ నేను లోను కాకుండా ప్రభువే నాకు సహాయం చేశాడు పోయినా నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాతో ఇవన్నీ కూడా హెచ్చరికలు చేశాడు నేను ఎవరైనా పొగుడుతుండగా నీవు ఆత్మీయంగా పతనావస్థలకు వెళ్ళిపోతున్నావు అవి దురాత్మ లేక పొగడుతలవి మనుషులేక పొగడుతలే కానీ దేవుని చేత బడా నమ్మకమైన మంచి దాసుడని దేవుని చేత చెప్పబడాలి ఆ మిట్లోనికి ప్రభు నన్ను లేవనెత్తాలని ప్రియులరా నేను ప్రభు సన్నిధిలో ఎల్లప్పుడు మొర పెడుతున్నాను ఆ హబ్బకు ఉన్నాడు యహోవా సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యములు నూతన పరచము నూతన పరచము ప్రిలరా దురాత్మ కార్యములోనికి ఒక మనుషుడు ఒక విశ్వాసం వెళ్ళిపోతున్నాడంటే దానికి ఉదాహరణ ఏంటో తెలిసిన దేవుని బిడ్డలతో ఏకత్వం లేకపోవటమే దేవుని బిడ్డలతో కలిసి నువ్వు పనిచేయలేకపోవటమే దేవుని బిడ్డలతో దేవుని సేవకులతో కలిసి ప్రార్థన చేయలేకపోవటమే ప్రేమలు చల్లారిపోవటమే అది దేనికి నిదర్శనం అంటే ఒక విశ్వాసలోనికి ఈ దురాత్మ కార్యములు ఎంటర్ అవుతున్నాయి ఆత్మకార్యములు పోయినాయి ఆత్మీయ స్థితిని కోల్పోయావు ప్రార్థన ఆత్మను కోల్పోయావు గంటల తరబడి దేవుని సన్నిధిలో గడిపి మొరపెట్టి ఆత్మను కోల్పోయావు నీవు ఇప్పుడు ఎప్పుడో చెప్తుంటారు కొంతమంది అయ్యా గతంలో మేము ప్రార్థన అయ్యా ఓ భూమి కంపించిపోయిందండి ఇప్పుడది అది గతించిపోయిన పాస్ట్ టెన్స్ అది లే ప్రజెంట్ కండిషన్ ఇది ఎలాగ ఉన్నది ప్రస్తుతని ఆత్మీయ స్థితి ప్రస్తుతని ప్రార్థన విధానము ప్రస్తుతమైన విశ్వాసపు యాత్రలు ఉంది అది నూతనపరచబడుతున్నదా రెన్యువల్ చేయబడుతున్నదా ఎప్పటికప్పుడే దేవుని మందిరంలో ఇలాంటి ఉపవాస కోడికల్లో ఇలాంటి శ్రమల దినాల్లో శిలువను ధ్యానం చేసుకునే దినాల్లో ఈ ప్రత్యేకమైనటువంటి దినములను నీ ఆత్మీయ జీవితమును నూతన పరచబడటానికి వాడుకోపోయినట్లయితే నీకు తెలియకుండానే సహోదరుడా క్రింద క్రిందకు క్రింద క్రిందకు వెళ్ళిపోయే ప్రమాదంలోకి వచ్చేస్తావు ఎంత విచారము ప్రిలరా దేవుని వాక్యములో వెనుకకు జారిపోయే పరిస్థితి దావీదు భక్తుడు ఒక్కడే ప్రిలరా అతడు అందరి వలనే బలహీనమైపోయినప్పుడు దేవుని సేవకుడు ఒకరోజు హెచ్చరించాడు ఆ మనుషుడవు నీవే ఆ మనుషుడవు నీవే దావీదు భక్తునితో అతడు బలహీనమైన స్థితిలో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో నుంచి అతను తొలగిపోతున్నటువంటి ఆ యొక్క దుస్థితిలో ఉన్నటువంటి సమయంలో ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు నిన్ను ఎన్నడు విడిచిపెట్టడు నిన్ను విడువను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము అన్నాడు దేవుడు ఎవరైనా విడిచిపెడతారేమో నిన్ను నీ రక్త సంబంధం ఒకవేళ విడిచిపెడితే విడిచిపెట్టవచ్చును నీ సొంత బిడ్డలు నిన్ను విడిచిపెడితే విడిచిపెట్టవచ్చును లేకపోతే నీ భార్య లేకపోతే నీ భర్త నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చును కానీ యోహో మాట్లాడుతున్నాడు నిన్ను విడివను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండవు ధైర్యంగా ఉండవు దావీదు భక్తుడిని దేవుడు విడిచిపెట్టలేదు ప్రియుల ఒకవేళ దావీదు భక్తుడిని దేవుని ఆత్మ విడిచిపెడితే ఏమి జరిగి ఉండేదో చివరికి ఎలాంటి పరిస్థితులు వచ్చావో మీరు ఎప్పుడు ఊహించుంటారు ఈ పాటికి ఎన్నడూ కూడా దావీదు భక్తు దేవుడు విడిచిపెట్టలేదు ఒక దైవజనుని పంపాడు ప్రవక్తను పంపి దావీదు భక్తులతో మాట్లాడుతున్నాడు ఆ మనుషుడవు నీవే ఎప్పుడైతే హెచ్చరిక తీసుకున్నాడో దావీదు భక్తుడు ప్రిలరా సౌలువలే నేను పాపము చేసిన వాడు నేనే అని అక్కడతో ఆగిపోలేదు సౌలు సౌలు రాజు పాపము చేసిన వాడు నేనేనని ఒప్పుకుని అక్కడితో ఆగిపోయాడు మళ్ళీ పశ్చాత్తాపం ఎన్నడతంలోకి రాలేదు మరపెట్టి ప్రార్థన చేయలేదు దేవునికి కానీ దావీదు భక్తుడైతే ప్రిలరా లోతుగా పశ్చత్తాపడ్డాడు లేలా దేవుని సన్నిధిలో దావీదు భక్తుని యొక్క పశ్చాత్తాపం చూసినట్లయితే లోతైన పశ్చాత్తాపము లోతైన కన్నీరు లోతైనటువంటి దిద్దుబాటు ప్రభు నేను పాపిని అంతరంగములో దేవానాయందు నీ అంత నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావయ్యా నేను ఆ సత్యమును మర్చిపోయాను నా అంతరంగం పాడైపోయింది నీకు అవిధేయుడైనటువంటి పాపం ఎప్పుడైతే చేశానో నా హృదయములో ఉన్న నా అంతరంగములో సత్యమును కోల్పోయాను ప్రభువా ఎంత కమ్మని ప్రార్థన చేశాడు దేవనాయందు శుద్ధ హృదయము కలిగి చేయము నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము నీ సన్నిధిలోంచి నన్ను త్రోసివేయకము వేయకము నీ పరిశుద్ధాత్మ నా ఇద్దరు నుంచి తీసివేయకము నీ రక్షణానందము నాకు మరలా పుట్టించా సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచు ప్రభువా ఎంత పశ్చాత్తాపపు ప్రార్థన ప్రియులరా మొరపెట్టాడు దేవుని సన్నిధిలో అతడు తన పాపమును ఒప్పుకున్నాడు తను పాపినని గ్రహించుకున్నాడు తను ఏమి ఏమి పొరపాటు చేశాడో దేవుని యొక్క సన్నిధిలో దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ పాపమును హృదయం నుంచి తీసివేసుకుని కడిగేసుకుని ఏసు రక్తంలో మరలా తన హృదయమును పరిశుద్ధపరచుకునే వరకు కూడా అతడు మొరపెడుతూనే ఉన్నాడు దేవుని సన్నిధిలో తన ఆత్మీయ జీవితమును నూతనపరుచుకున్నాడు ప్రహువా నన్ను మరలా నూతన పరచయా సంవత్సరములు హబక్కు హబక్కు ప్రార్థన మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం సహోదరి సహోదరుడా యహోవా సంవత్సరములు జరుగుచుండగాని నీ కార్యములు నూతన పరచుమో నూతన పరచుమో ఎలాంటి ప్రార్థన చేశాడు ప్రియులరా దావీదు చివరికి అలాంటి ప్రార్థన చేశాడు కీర్తన గ్రంథం యాభై ఒకటో కీర్తన చూస్తే సహోదరి సహోదరుడా దావీదు భక్తుడు ఎలాంటి ప్రార్థన చేశాడో ఎంత ఆత్మీయ జీవితమును నూతనపరుచుకున్నాడో అతడు మరలా ఏసు రక్తము చేత కడగబడే వరకు కూడా అతడు ఎన్నడూ కూడా బాగునగలాడు ప్రియులారా ఆయన అంటున్నాడు సమ్మతి గల మనస్సు కలుగు చేసి నన్ను దృఢపరచు ప్రభు నన్ను స్థిరపరుచు నీ సన్నిధిలో నేను జారిపోయే ప్రమాదంలో ఉన్నాను చాలామంది ఆత్మీయంగా జారిపోతున్నారు దేవుని మందిరంలో నుంచి జారిపోతున్నారు దేవుని హస్తాల నుంచి బయటికి వెడలిపోతున్నారు దేవుని యొక్క ప్రొటెక్షన్ కాపుదల నుంచి ఆ దేవుని యొక్క బిడ్డలు బయటికి వెళ్ళిపోవటం వల్ల సాతాను కబంద హస్తాల్లోకి వెళ్ళిపోయి తన యొక్క ఆత్మీయ జీవితం నూతన పరచుకోలేని పరిస్థితిలో హబక్కు ఎంత చక్కని ప్రార్థన చేశాడు ప్రియులరా యహోవా సంవత్సరంలో జరుగుచుండగా నీ కార్యము నూతనపరచము నూతనపరచబడుతున్నారా నీ యొక్క విశ్వాస జీవితం రిన్యూలు అవుతుందా ఇదిగో ఇలాంటి శ్రమల దినాలు వచ్చినప్పుడు ప్రతిరోజు దేవుని మందిరానికి వచ్చి మొర పెట్టుకుని ప్రభువా గత గత సంవత్సరంలో చేసిన ప్రార్థన విజ్ఞాపం నాకు సంవత్సరం లేదయా గత సంవత్సరంలో నా నా విశ్వాసం ఇక్కడ లేదు నా విశ్వాసంలో బలహీననైపోయాను దేవుని కార్యములు చూడలేకపోతున్నాను నా ఇంటిలో దేవుని కార్యములు లేవు మేము సమ్మతిగా ప్రార్థన చేయలేకపోతున్నాం భార్యాభర్త బిడ్డలు కలిసి కుటుంబంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యములు కుటుంబంలో చేయగలడు అవి ఎప్పుడో నీవు చూడటం మానేసావు దేవుని కార్యములు నీ కుటుంబంలో జరగటం లేదంటే కారణం ఏంటో తెలిసిన మనలను మనము తిరిగి నూతనపరచబడాలి దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో ప్రభు నన్ను మరలా నూతనపరచు నా విశ్వాస యాత్రను రెన్యువులు చేయి నా ప్రార్థన జీవితమును మరలా రెన్యూల్ చేయి రెన్యూల్ చేయకపోయినట్లయితే ఎక్కడో క్రింద క్రిందకి క్రింద క్రిందకి వెళ్ళిపోయి చివరికి అవస్థలోకి వెళ్ళిపోతున్నావు ఆత్మీయ జీవితంలో ప్రియులరా గ్రహించుకున్నావా దావీదు భక్తుడు గ్రహించాడు ప్రభువా సమ్మతి గల మనస్సు నాకు దయచేయి నూతన పరచు నా విశ్వాస జీవితం మరలా నూతన తిరిగి మరలా నీ సన్నిధికి వస్తాను ప్రభువా అని అతడు తన పొరుపును తేల చేసుకునే వరకు కన్నీటి ప్రార్థన చేశాడు చివరకు దావిదు దేవునికి ఇష్టానుసారమైన మనుషుడిగా మిగిలాడు ప్రియులరా ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఎంతకాలమైందో మారు మనసుపంది నాకు నూతన పరచబడుతున్నావా సంవత్సరములు గతిస్తున్నాయి నెలలు రోజులు నెలలు సంవత్సరములు నీ మీద దొరలిపోతున్నాయి నీ విశ్వాస జీవితము భక్తి జీవితం నూతనపరచుబడతా ఉందా ఈ లెంటి దినాల్లో ప్రభువానని మరలా నూతనపరచు ఈ విశ్వాస యాత్రలో ఈ యొక్క ఉపవాస దినాల్లో ప్రతిరోజు శ్రీ మందిరంలో మరుపెడతాను ప్రభువా నన్ను మరలా నూతనపరచు నూతన కార్యములు సంఘంలో చూడాలి నూతన కార్యముల కుటుంబంలో చూడాలి అని ఒక చిన్న ప్రార్థన చేయగలిగినట్లయితే ఏదై కాల సమయంలో సహోదరుడా సహోదరి నీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి నీవెక్కడున్నా నీకు వీలైనట్లయితే లేచి నిలబడి నా ప్రార్థనతో ఏకి దేవుడు మరలా నేను నూతనపరచుపోతున్నాడు పరిశుద్ధుడా ప్రేమ కలిగిన స్వామి నీ ప్రశస్తమైన ఆమెను బట్టి వందనాలు ప్రభువా హబక్కు ఎంత చక్కని ప్రార్థన చేశాడు యహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతనపరచము మా జీవితంలో ఉన్నటువంటి ఆత్మీయ స్థితిని నూతనపరచబడాలి మా స్థితిగతులు నూతనపరచబడాలి ప్రభువా ఇక్కడ వాకి విన్నవాళ్ళు ఎంతోమంది మంది వాకి ఈ వాక్యాన్ని అర్థం చేసుకున్నారు ప్రభువా వారి నూతన నూతనపరచబడాలని ఆశపడి ప్రార్థన చేస్తున్నారు ప్రతి ఒక్క ప్రార్థన మీద ఆలకించండి నీవెన్నడు ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదు దావీదు భక్తుడిని విడిచిపెట్టలేదు ప్రభువా అతడు మొరపెట్టి నూతన నూతనపరచబడే వరకు కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు చివరికి అతని జీవితాన్ని నూతనపరిచావు సవులు నూతనపరచుకోబడలైపోయాడు నేను పాపం చేస్తే అని ఒప్పుకున్నాడు కానీ పశ్చాత్తాపడలైపోయాడు పశ్చాత్తాప ఈ ఇ ప్రతి ఒక్కరి మీదనో కృమరించిన గాక ఏ నేను ప్రార్థన చేస్తున్నాను ప్రభు ప్రతి బిడ్డను తాకి కృప చూపించమని ప్రతి ఒక్క ఆత్మీయ జీవితమును పరచమని ఏ సునామను అడుగుతున్నాము తండ్రి ఆమె